మీ అలసటను, మీ పేదరికాన్ని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని తహతహలాడుతున్న మీ జనసమూహాన్ని, మీ పాడైన తీరంలోని చెత్తను నాకు ఇవ్వండి. వీటిని, నిరాశ్రయులను, టెంప్టెస్ట్ టోస్ట్ని నాకు పంపండి. నేను గోల్డెన్ డోర్ పక్కన నా ల్యాంప్ని లిఫ్ట్ చేస్తాను. నో, నేను నా కళాత్మక ప్రతిభను మీ ముందు ప్రదర్శించడం లేదు. ఇది పురాణ విగ్రహం, స్వేచ్ఛ యొక్క విగ్రహం. ఇవి విగ్రహం యొక్క పీఠాలపై చెక్కబడిన పదాలు. అమెరికన్ రెవల్యూషనరీ వార్ సమయంలో ఫ్రెంచ్ అమెరికన్ అలయన్స్ ని గుర్తు చేసుకుంటూ ఫ్రాన్స్ ప్రజలు ఇచ్చిన బహుమతి మీకు తెలుసా? అవును, ఇది యుఎస్లో తయారు చేయబడలేదు. వెల్, వెయిట్, ఈ వీడియోలో ఈ 300 అడుగుల అద్భుతం గురించి మీకు మరింత సమాచారం అందించబోతున్నాను. ఈ వీడియోలో మేము స్వేచ్ఛా విగ్రహం అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొన్ని వాస్తవాలను పంచుకోబోతున్నాం. లేడీ లిబర్టీ, మదర్ ఆఫ్ ఫ్రీడమ్, ద గ్రీన్ గాడెస్, మీరు దీన్ని ఏ విధంగా పిలిచినా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది యునైటెడ్ స్టేట్స్ కు పర్యాయ పదంగా ఉండే స్వేచ్ఛకు చిహ్నం. ఇది న్యూయార్క్ నగరం యొక్క నేపథ్యానికి వ్యతిరేకంగా దాని ప్రొఫైల్లో ఐకానిక్ గా ఉండటమే కాకుండా అమెరికా సూచించే ప్రతి దానికి ఇది చిహ్నం. దశాబ్దాలుగా ప్రజలు ఈ దేశానికి వలస వచ్చినప్పుడు చూసే మొదటి విషయాలలో ఇది ఒకటి. న్యూయార్క్ హార్బర్ యొక్క దృఢ సంరక్షకుడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది చాలా మంది ప్రజలు సులభంగా గుర్తించగలిగే దేశభక్తి కలిగిన అమెరికన్ మైలురాయి. ఇది న్యూయార్క్ హార్బర్లోని లిబర్టీ ఐలాండ్లో ఉందని మీకు బహుశా తెలిసి ఉండవచ్చు. కానీ కొత్తగా ఉండే మీకు తెలియని కొన్ని ఇతర వాస్తవాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, ఈ విగ్రహం ఫ్రాన్స్ నుంచి వచ్చిన బహుమతి అని మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ మీకు తెలుసా లేదా ఇది వాస్తవానికి బ్రోన్స్ అని మీకు తెలుసా? ఆసక్తికరంగా ఉందా? సరే, నా దగ్గర ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రూపొందించడానికి ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఫోర్సెస్ చేరాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణం ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉమ్మడి ప్రయత్నం. ఫ్రెంచ్ అండ్ అమెరికన్స్ మధ్య స్నేహాన్ని చాటి చెప్పేందుకు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 1865లో ఫ్రెంచ్ చరిత్రకారుడు ఎడార్డ్ డి లాబలాయే చేత విగ్రహం యొక్క ఆలోచనను ప్రతిపాదించారు. ఫ్రాన్స్ డెమోక్రసీని జరుపుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ కు ఇవ్వాలని ప్రతిపాదించారు. అమెరికన్స్ పీఠాన్ని నిర్మిస్తుండగా ఫ్రెంచ్ వారు విగ్రహ నిర్మాణం మరియు అసెంబుల్ని నిర్వహించారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ఇరు వర్గాలు డబ్బు సేకరించాల్సిన అవసరం ఉన్నందున విగ్రహ ప్రతిపాదనకు మరియు నిర్మాణ ప్రారంభానికి మధ్య దశాబ్ద కాలం పట్టింది. ఆ దశాబ్దంలో విగ్రహం దాదాపుగా లేపబడిన అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ అనేక మంది మేజర్ బెనిఫాక్టర్స్ దాతృత్వం మరియు ప్రభుత్వం యొక్క పట్టుదల ద్వారా లేడీ లిబర్టీ చివరికి న్యూయార్క్ హార్బర్లో తన స్థానాన్ని పొందింది. నంబర్ 2, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రాన్స్లో నిర్మించబడింది అండ్ లిబర్టీ ఐలాండ్లో తిరిగి అమర్చబడింది. ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్తో బ్యాట్రోలది 1875లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని నిర్మించడం ప్రారంభించారు మరియు 1885లో భవనం భాగాన్ని పూర్తి చేశారు. బ్యార్థోల్డీ కాపర్ విగ్రహాన్ని రూపొందించడానికి బాధ్యత వహించగా అలెగ్జాండ్రే గ్యాస్టివ్ ఈఫిల్ అనగా ఇతను ప్రసిద్ధ ఈఫిల్ టవర్కు చెందిన వ్యక్తి. ఈయన విగ్రహం యొక్క స్టీల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించాడు. విగ్రహం పూర్తయిన తర్వాత దానిని విడదీసి జూన్ 1885లో యునైటెడ్ స్టేట్స్ కు పంపించారు. తరువాత 4 నెలల పాటు న్యూయార్క్ లోని కార్మికులు విగ్రహాన్ని మళ్లీ సమీకరించి లిబర్టీలోని ఫోర్ట్ వుడ్స్ లో సృష్టించిన పీఠంపై ఐలాండ్ లో ఉంచారు. పూర్తయిన ప్రోడక్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ హార్బర్ కి ఎదురుగా 305 అడుగుల ఎత్తులో నిలిచింది. నంబర్ 3, ప్రెసిడెంట్ గ్రోవర్ క్లెవ్లాండ్ అఫీషియల్ డెడికేషన్ సెరమనీని నిర్వహించారు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అధికారికంగా అక్టోబర్ 28, 1886న ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్ అధికారికంగా జాతికి అంకితం చేయబడుతూ ప్రవేశపెట్టబడింది. కొత్త దేశభక్తి విగ్రహం యొక్క ఉనికిని మరియు అర్ధాన్ని జరుపుకోవడానికి వచ్చిన పెద్ద సంఖ్యలో వ్యక్తుల ముందు ఈ అధికారిక అంకితం జరిగింది. ఈ విగ్రహం ఇన్స్టంట్ విక్టరీని సాధించి మరియు న్యూయార్క్ సమీపంలోని అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని వైభవంగా చూడడానికి వచ్చారు. ఇది చాలా కాలం తర్వాత న్యూయార్క్ మరియు దేశం మొత్తానికి సెంట్రల్ టూరిస్ట్ అట్రాక్షన్గా మరియు గర్వించదగిన అంశంగా మారింది. 4, ఈ విగ్రహం యొక్క రినోవేషన్స్ 1984లో జరిగాయి. ఏదైనా స్మారక చిహ్నం లేదా దేశభక్తి విగ్రహంలాగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాని అందమైన సౌందర్యాన్ని నిర్వహించడానికి కొంత సంరక్షణ అవసరం. 1984లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాని అసలు మెరుపు మరియు అందానికి తిరిగి చేరుకోవడానికి భారీ పునర్నిర్మాణానికి అనగా రినోవేషన్కి గురయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాపర్ ఆక్సిడేషన్ ఫలితంగా ఏర్పడిన ఆకుపచ్చ పాటిన ఉంచబడింది. ఈ సమయానికి విగ్రహం దాని ఆకుపచ్చ రంగుకు బాగా గౌరవించబడింది మరియు రిస్టరేషన్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వానికి దానిని అలాగే ఉంచాలని రికమెండ్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశభక్తి ఇంకా చారిత్రాత్మక మైలురాయి అని మీకు తెలిసినప్పటికీ ఇది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. ఇతర దేశాల నుంచి వ్యక్తులు అమెరికాకు వచ్చి ఎల్లిస్ ఐలాండ్ కి చేరుకున్నప్పుడు లేడీ లిబర్టీ ఒక విస్మయం కలిగించే దృష్టి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అప్పట్లో స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిలబడింది మరియు నేటికి ఈ సింబాలిజంను కలిగి ఉంది. వేలాది మంది ప్రజలు అమెరికన్ డ్రీమ్స్ ను జీవించడానికి ముందుకొస్తున్నప్పుడు వారు స్వేచ్ఛా విగ్రహంతో స్వాగతం పలికారు మరియు లక్షలాది ఆశయాలతో వేగంగా నడుస్తున్న దేశంలో స్థానానికి హామీ ఇచ్చారు. అండ్ వైల్ వీఆర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ డ్రీమ్స్, ఎక్కువ మంది వ్యూవర్స్ ని కలిగి ఉండాలనే మా కలను నిజం చేసే శక్తి మీకుంది. సో యూ నో ద డ్రిల్. మీరు మా ఛానల్కి కొత్తవారైతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వాల్ట్ ఆఫ్ వాక్స్ కమ్యూనిటీలో భాగమవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, స్టే క్యూరియస్. వాల్ట్ ఆఫ్ వాక్స్ సైనింగ్ ఆఫ్.